बीजेपी कार्यकर्तल दाड़ अप्रजास्वामिकमनि पश्चिम बेंगाल बीजेपी कार्यकर्तल तृणमूल कांग्रेस पार्टी कार्यकर्तल नायकुलु दाड़ अप्रजास्वामिकमनि दौलताबाद रायपल मंडलाल बीजेपी अध्यक्षुडु मादासु वेंकटगौड् पोतराजु किशन्लु अन्नारु। राष्ट्र कमिटी पिलुपु मेरकु मंडल केंद्रालो बीजेपी श्रेणुलु निरसन व्यक्तं चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू अप्रजास्वाम्य बद्धंगा एन्निकल गेलुपुलो ओटमुलु सहजमनि इलांटि तरुणंलो समयानं पाटिंचाल्सिन तृणमूल कांग्रेस नायकुलु बीजेपी कार्यकर्तल बीजेपी जिला कार्यवर्ग सभ्यु बागन गारी रवींदर रेड्डि जिला अधिकारी प्रतिनिधि यादगिरि जिला कार्यवर्ग सभ्यु कुम्मनि नरसिंहुलु रायपूल बीजेवैएम अध्यक्षुलु गल्वा दयारेड्डि तो पाटु जिला मंडल ग्राम नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ఈరోజు నిన్నగాక మొన్న కనీసం తన సొంత సీట్లు గెలుచుకోలేకున్నా కానీ వేరే 150 సీట్లతో గెలిచి తన రాష్ట్రాన్ని అధికారం చేసుకోవచ్చు, కానీ తన సొంత ఇటు ఓడిపోయేందుకు సిగ్గుపడడం పోయి మిగతా మా హిందువులపై హిందువుల కార్యకర్తలపై మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేపిస్తుంది ఖబర్దార్ మమతా బెనర్జీ. 16 నుంచి 17-20 రాష్ట్రాలలో మేము ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది. మేము అనుకుంటే మా అమిత్ షా గారు మా నరేంద్ర మోడీ గారు అనుకుంటే తుమ్మిత కొట్టుకుపోతే మీరు దాచి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి రోహింగ్యాలను తను చూసుకొని రోహింగ్యాల బలం చూసుకొని అమాయకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేపిస్తూ నిన్నగాక మొన్ననే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి నిప్పంటించినటువంటి గుండాలను తక్షణమే అరెస్ట్ చేయకపోతే త్వరలో మా కార్యచరణ అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ మా కార్యరూపం ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి ఈ రకంగా మమతా పేరు హెచ్చరిస్తూ దౌతాన్ మండలంలో లేదా సిద్ధిపేట జిల్లా దౌతాన్ మండలం నిరసన కార్యక్రమం భారతీయ జనతా పార్టీలో నిరసన చేయాలని తలుస్తున్నాను। జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే అడ్డుకుంటే వాళ్ళ కుటుంబాలపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేయడము, అడ్డుకున్న వారిని హత్యలు చేయడము, మహిళలను చూడకుండా అత్యాచారాలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ గుండాలను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాలు ఈరోజు పశ్చిమ బెంగాల్లో నివాసం ఏర్పరచుకొని ఆ రాష్ట్రంలో తీవ్ర ఆస్తులు దానమాన ప్రాణాలకు ఈరోజు రక్షణ లేకుండా అయిపోయింది. అదే ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆ రోహింగ్యాలు ఉంటే ఈ దేశ పరిస్థితి ఏందని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. దేశ సంపద అట్లాగే జాతీయవాదాన్ని నష్టం చేస్తున్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి తరిమేయాలని, అట్లాగే పశ్చిమ బెంగాల్లో హింసాత్మక వాతావరణం ఉంది కాబట్టి 356 ఆర్టికల్ చట్టాన్ని అక్కడ తీసుకొచ్చి రాష్ట్రపతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ దౌతాన్ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము.